మనకు తెలిసిన పెట్రోల్ బంకులు రోడ్డు పక్కకు లేదా ప్రయాణికులు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో ఉంటాయి, ఎందుకంటే ప్రజలకు కావలసినప్పుడు అందుబాటులో ఉండడానికి. కానీ చైనాలో పిచ్చి పీక్స్ కు వెళ్లడంతో రోడ్డుపై ఉండాల్సిన పెట్రోల్ బంక్ 5 అంతస్తులోకి వెళ్లిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే చైనా తిక్కకు ఓ లెక్క కూడా ఉందండి, అదేంటో తెలుసుకుందాం రండి. చైనాలోని ఓ కొండ ప్రాంతంలో ఘాట్ రోడ్లున్నాయి. అక్కడే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. అక్కడ సీన్ ఎలా ఉందంటే, తక్కువ ఎత్తులో ఉన్న భవనం చివరి అంతస్తు పక్కనే ఘాట్ రోడ్డు వెళ్లేలా నిర్మాణాలు జరిపారు. మరి అలాంటి చోట పెట్రోల్ బంకుల కోసం ప్రత్యేకంగా స్థలం దొరకదు కాబట్టి భవనంపైనే పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేశారు. దీంతో భవనంపై అంతస్తుకు పక్కనే ఉన్న ఘాట్ రోడ్లోని వాహనాలు ఇంధనం నింపుకునేందుకు ఆగుతున్నాయి. ఇందుకు వీలుగా భవనంపై అంతస్తును రోడ్డుతో అనుసంధానం చేశారు. అంతేకాదు, భవనం మధ్య నుంచి వాహనాలు వెళ్లేలా కూడా రోడ్డు నిర్మించారు. ఇదంతా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చైనా వాళ్ల క్రియేటివిటీ పీక్స్ లో ఉందంటున్నారు. మరికొంతమంది మాత్రం ఈ కట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భవనంపై ఉన్న బంక్ లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఆ భవనం మొత్తం కాలి బూడిదవుతుందంటూ విమర్శిస్తున్నారు. మరికొందరేమో ఇది నెత్తిమీద పెద్ద బాంబు పెట్టుకున్నట్టు ఉందని అంటున్నారు. మరికొందరేమో పెట్రోల్ కోసం విమానంలో రావాలా బ్రో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదైతేనేం, నెటిజన్లను ఇంతగా ఆశ్చర్యపరుస్తున్న ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.